ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇలా ఉన్నారండి, దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారాన్ని మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకో. సర్వోన్నతుర సర్వశక్తిమంతుర పరిశుద్ధాత్మ దేవాయసయాన్ని గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి నీకు వందనాలు ప్రభా. పోయిన గత వారమంతా కాచి కాపాడి తండ్రి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ నీకు కోట్లాది వందనాలు. సర్వశక్తిమంతుర ఈ వారం అంతటిలో కాచి కాపాడి నిలబెట్టి నీ బిడ్డలను ప్రభా నీ కృపలో నిలబెడుతున్న దేవా నీకు కోట్లాది వందనాలు. సర్వోన్నతుడు సర్వశక్తి మంత్ర ఇసయ, ఈ వారం కూడా నువ్వు మాతో మాట్లాడండి అయ్యా. నీ గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. నువ్వే మాతో మాట్లాడి ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రభా నీ యొక్క వెలుగును అనుగ్రహించి వారితో మాట్లాడి వాళ్ళ హృదయాల్లో తండ్రి ధైర్యాన్ని కలగచేయండి. నువ్వే కాచి కాపాడండి. నీ నామాన్ని గణపరచుకోదేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచయ్యా. నీ కృపలో వర్ధిల్లింపచేయదేవా. నీ శక్తితో నింపుదేవా. నీ నామాన్ని గణపరచుకోరండి. నువ్వే సహాయంను దయచేసి నీ నామ మహిమార్థం కాచి కాపాడి నీ కృపా కాపుదల దయచేసి ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. నీ యొక్క సిలువ మాటను నన్ను అభిషేకించి ప్రభా నీ యొక్క మాటలు మాత్రమే నేను చెప్పడానికి నా మనసును నీ యొక్క స్వాధీనంలోను తీసుకొని నువ్వే సహాయం దయచేసి నడిపించి నిలబెట్టగలరని నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ శక్తితో నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 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 ఈ యొక్క వారం యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం వాక్యాన్ని చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. చూశారు కదండి, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. మన యొక్క వాక్య ప్రసంగ అంశము మన సంతోషాన్ని మనమే దూరం చేసుకుంటున్నాము. విన్నారు కదండి, మరి ఒకసారి చెప్తాను, మన సంతోషాన్ని మనమే దూరం చేసుకుంటున్నామంట. మన యొక్క సంతోషాన్ని మనమే దూరం చేసుకుంటున్నాం. ఇది ఎలాగా అనిపిస్తుంది కదా అండి, ఒక్కసారి మనం వాక్యంలోని ధ్యానిద్దాం. ఏంటి అంటే, మనం ఒక నెక్స్ట్ ఒక మంత్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, లేకపోతే రేపు ఏం చేయాలి అనుకోండి, మనం ముందే కొన్ని ప్రణాళికలు వేసుకుంటాం కదా అండి. ఈ విధంగా జరగాలి, ఓకే వచ్చే నెలలో నాకు ఇటువంటి ఖర్చులు ఉన్నాయి, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఇలాగా ఉంది, రెంట్ ఇంత, ఇలా ఇంటి ఖర్చులు ఇంత ఉన్నాయి, ఈ ఖర్చులు ఇంత ఉన్నాయి అని మనం ముందే ప్రణాళిక వేసుకొని నాకు ఇంత ఇంత యొక్క ధనము నాకు కావాలి, నాకు ఇంత సహాయము కావాలి, లేకపోతే నాకు ఈ సహాయం కావాలి అని ముందుగానే మన యొక్క ప్రణాళికలు మనం చేస్తాము. మన యొక్క ప్లాన్స్లో మనం ఉంటాము, మన ప్రణాళికలు ఉంటాయి, ఇలా ఉండాలి, ఇంత కావాలి, ఇంత ఇంత ఉంటే సరిపోతుంది, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒక ధనం విషయమే కాదండి, వేరే విషయాలలో కూడా మనకి కొన్ని ప్రణాళికలు ఒక ప్లాన్స్తో మనం వెళ్తూ ఉంటాం.
కానీ ఆ యొక్క ప్రణాళికల్లో ఆ యొక్క ప్లాన్స్ కానీ ఏదైనా కొన్ని జరగకపోతే మనం చాలా డిసప్పాయింట్ అయిపోతాం, చాలా నిరుత్సాహానికి గురవుతాం కదా అండి. ఏదైనా ఒక ఆ యొక్క ప్రణాళికలు, ఆ వేసుకున్న ప్రణాళికలు, లేకపోతే అవసరానికి తగ్గ ధనము లేదే రాదేమో అన్న ఆలోచనల్లో, లేకపోతే నేను అనుకున్నది జరగదేమో అన్న ఆలోచనలో, ఆ ఆలోచనలో ఉంటూ అవి జరగకపోతూ ఉంటే మనము చాలా నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటాం, చాలా బాధపడిపోతూ ఉంటాం. అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది, నేను ఎన్ని ప్రణాళికలు వేసుకున్నాను, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా జరుగుతుంది అని మన సంతోషాన్ని మనమే పోగొట్టేసుకుంటాం. ఏమవుతుంది ఏమవుతుంది అని చాలా టెన్షన్కి గురవుతాం, ఆందోళనకి గురవుతాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, పోయిన నెలలో, పోయిన వారంలో, పోయిన సంవత్సరంలో నిన్న నిన్ను నిలబెట్టిన దేవుడు, నిన్న నిన్ను నీ యొక్క ప్రతి అవసరతను, నీ యొక్క ప్రతి ఒక్క సమస్యను తీర్చిన దేవుడు ఈరోజు తీర్చలేడా అండి? ఈ యొక్క రోజు తీర్చలేడా? ఈ నెలలో తీర్చిన దేవుడు నెక్స్ట్ మంత్లో తీర్చలేడా? నిన్న తీర్చిన దేవుడు ఈరోజు తీర్చలేడా? ఆ విషయాన్ని మనం మర్చిపోయి మన యొక్క ఏమంటారు, మన యొక్క ప్రణాళికను నెరవేరలేదని, మనం అనుకున్నట్లుగా జరగట్లేదు అని, మనం అనుకున్నట్లుగా జరగట్లేదని మనం ఏమనుకుంటామంటే నాకు ఇంకా ఏమి జరగట్లేదు అని మన సంతోషానికి మనమే దూరం అయిపోతుంటాం. మనం అనుకుంటామంటే ఈ పరిస్థితి ఏ విధంగానే ఈ వ్యక్తి ద్వారానే ఇలానే నాకు సమస్య పరిష్కారం అవ్వాలని మన జ్ఞానం చొప్పున అటు ఆలోచిస్తాం. దేవుడు సర్వజ్ఞాని అండి, ఆయన మన సమస్యను ఎలాగైనా బయటికి తీసుకురాగలడు, ఎలాగైనా ఆ సమస్య నుండి బయటికి తీసుకురాగలడు. ఆయనకు అప్పగించి ఆయనతో ఉన్న నువ్వు, అయ్యో నాకు ఈ విధంగా జరగట్లేదే, ఇంకా జరగదేమో, ఈ విధంగా నాకు సహాయం రాలేదే, ఇంకా రాదేమో అన్న స్థితిలో నువ్వు ఎందుకుంటున్నావండి? ఎందుకు ఒక సమస్య గురించి నువ్వు అంతగా ఆలోచించి అంతగా ఉండి నీ యొక్క సంతోషాన్ని, నీ కుటుంబంలో ఉన్న సంతోషాన్ని నువ్వే ఎందుకు పోగొట్టుకుంటున్నావు? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. మనకి ఒకే ప్లాను, ఈ విధంగా జరిగితేనే మనకి సహాయం అందుతుంది, ఈ విధంగా జరిగితేనే మనకి సమస్య నుంచి బయటకు వెళ్తాం, మన జ్ఞానానికి అంతే. కానీ దేవుడు, ఆయన జ్ఞానానికి మితి లేదండి. అటువంటి జ్ఞానవంతుడైన దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే ఆయన ఎలాగైనా చేయగలడు, ఎలా అయినా నీకు సహాయం అందుతుంది, ఎలా అయినా ఆయన ఆ సమస్య నుండి బయటపడేయగలరు. కానీ నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ సంతోషాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు, మన సంతోషాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. అసలు ఏ విషయాలలో మన సంతోషాన్ని పోగొట్టుకుంటున్నామో, ఏ విషయాలలో దేవుణ్ణి బాధపరుస్తున్నామో ఒక్కసారి ఆలోచిద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, మన సంతోషాన్ని మనమే పోగొట్టేసుకుంటున్నామంట. ఎక్కువగా ఆలోచించేసి, ఎక్కువగా విషయం గురించి, అయ్యో ఇలా జరుగుతుంది అనుకుంటున్నాను, జరగట్లా, అది నీ నా జ్ఞానం అండి, మన జ్ఞానం అది. కానీ దేవుడి జ్ఞానం ఎవరిని నిలబెడతాడో నీకోసం, ఎవరు తెలియని వ్యక్తులు నిలబెడతాడో, ఊహించని వ్యక్తులు నిలబెడతాడో అది ఆయనకు తెలుసు. ఆ విధంగా నీకు సహాయం రావచ్చు. అంతేకాని ఇలా జరగలేదని ఆలోచించేసి సంతోషాన్ని పోగొట్టుకొని దిగులుగా భూమి భారం అంతా నీ నా మీదే ఉన్నట్టు బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు, నీ సంతోషాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. మన మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా, ఈ లోకంలో ఉన్న వాటిని ఏదో విధంగా నేను సంపాదించాలి అని నీ సంతోషాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఈ లోకంలో ఉన్న వాటిని నేను ఏదో ఒక విధంగా నేను సాధించుకోవాలి, ఏదో ఒక విధంగా నేను సంపాదించాలి అని అనుకుని నీ సంతోషాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. యెహోషువా గ్రంథము 6:18 ఒక వాక్యం ఉంటుందండి, అందరం చూద్దాం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాళ్యమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని ఇక్కడ దేవుడు యెహోషువా ద్వారా ఇస్రాయేల్ ప్రజలకి చెప్తున్నారండి. ఆ ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఎరికోలో ప్రవేశించిన తరువాత, మీరు ఆ శాపగ్రస్తమైన ఎరికోలో నుంచి దేన్నైనా కూడా మీరు ముట్టకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పించారండి అక్కడ వారితో. అక్కడ ఆ యొక్క యెహోషువాతో స్పష్టంగా దేవుడు చెప్పించారు ఆ యొక్క ఇస్రాయేలీలకి. అక్కడ యూదా గోత్రంలో ఉన్న ఆకాను అనే వ్యక్తి ఎరికోలో ప్రవేశించిన తర్వాత, దానిని స్వాధీనపరుచుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా అండి, ఆయన శపితమైన దానిలో కొంత తీసుకుని ఆయన దగ్గర ఉంచుకున్నారంట.
ఉంచుకున్నప్పుడు ఆ యొక్క సమయంలోనే ఆ యొక్క శపితమైనవి ఏమైతే ఉన్నాయో అక్కడ దేవుడు ఏది ముట్టకూడదని చెప్పినా కూడా ఆ శపితమైన వాటిని కొన్నిటిని తీసుకుని తన దగ్గర పెట్టుకున్నారు. ఎవరు? ఆఖాను, యూతా గోత్రంలో ఉన్న ఆఖాను అనే వ్యక్తి. ఆ సమయంలోనే వీరు దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చించాడు, మనల్ని ఎంతగానో ఈ దేశంలోనికి రప్పించాడు అన్న సంతోషంలో ఇస్రాయల్ ప్రజలు ఉంటూ ఉండగా ఆ సమయంలోనే హాయి అనే పురంలో నుంచి వారు ఇజ్రాయెల్ మీదకి వారు ఆ యొక్క పురాన్ని కూడా ముట్టడి వేద్దామని అనుకుంటున్నప్పుడు వారు చాలా బలహీనులుగా ఉన్నారు, వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని వారు యుద్ధానికి వెళ్తే ఇజ్రాయెల్ ప్రజలే 36 మంది చనిపోయారండి. అక్కడ ఇస్రాయేల్ ప్రజలే ఆ యొక్క పురం దగ్గర 36 మంది చనిపోయారు. అయ్యో, 36 మంది చనిపోయినప్పుడు అప్పుడు యెహోషువా ఇస్రాయేల్లో ఉన్న పెద్దలందరూ దేవుని సన్నిధిలో మొరపెడతారు. ప్రభువా, ఏం చేశాము? ఎందుకు ఇలా జరిగింది? మా చిన్న వారినైన వారిని కూడా మేము ఎదిరించలేకపోయాము అని వారు ఆ విధంగా అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మరలా వారితో మాట్లాడతారండి. ఏమిటో తెలుసా? శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను అని యెహోషువతో దేవుడు చెప్తారండి. దేవుడు చెప్పగానే యెహోషువ అందరినీ, ఇజ్రాయెల్ ప్రజలందరినీ సమకూర్చి ఆ విధంగా చేసిన తరువాత, ఆ ఇజ్రాయెల్ అందరినీ సమకూర్చి ఏమైంది, శపగ్రస్తమైంది అని చూసిన తరువాత ఆఖాను, యూదా గోత్రంలో నుంచి వచ్చిన ఆఖాను ఆ యొక్క పట్టుబడతాడండి. ఆయన దగ్గర శపితమైనది ఉందని తెలుసుకుంటాడు యెహోషువ. యెహోషువ తెలుసుకున్నప్పుడు ఆఖాను, నువ్వేమి శపితమైన దానిని తీసుకున్నావు, ఏంటది అని చెప్పినప్పుడు ఆఖాను ఏం తీసుకున్నారో తెలుసా అండి? వస్త్రాలు, బట్టలు, వస్త్రాలు, బంగారము, వెండి తీసుకొని ఆయన గుడారం కింద వాటిని దాచిపెట్టేశారంట ఆఖాను. అందుకని దేవుడు వారి మీద కోపంగా ఉన్నారు. ఆ విధంగా దాచిపెట్టిన తర్వాత ఏమైందో తెలుసా అండి? దేవుడు ఏం చేయమంటారో తెలుసా అండి? ఆఖానుకు కలిగిన సమస్తాన్ని, అంటే కుమారులను, కుమార్తెలను, దూడ, ఆ యొక్క తనకున్న మందలను, గొర్రెలను, దాసులను, దాసీలను అందరినీ తీసుకొచ్చి అక్కడ మిగతా వారంతా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపారండి. చూసారా, ఆయన చేసిన తప్పుకి ఆ యొక్క తనకున్న సమస్తము, తన కలిగిన తనదైన సమస్తము, కుమారులు, కుమార్తెలు, భార్యలు, పిల్లలు అందరూ కూడా సంతోషాన్ని కోల్పోయారండి. మనము కూడా కదండి, ఈ లోకంలో ఉన్న వాటి కోసము, ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఏదో విధంగా నేను సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఉన్న వాటి, అవి బట్టలే కానీ, బంగారమే కానీ, ఇల్లే కానీ, ఏదైనా కూడా నేను ఏదో విధంగా ఈ లోకంలో ఉన్న వాటిని నేను సంపాదించుకోవాలి అని దేవునికి ఇష్టమై లేని రీతిలో నువ్వు వెళ్తే చాలా తప్పండి. ఆశించడం తప్పు కాదు. నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా అని దేవుని సన్నిధిలో నువ్వు అడగడం తప్పు కాదు. కానీ దేవుడికి ఇష్టం లేని రీతిలో వాటిని సంపాదించుకొని ఆయన కోపానికి గురవడం తప్పు అండి. అదే జరిగింది ఆఖాను దేశంలో. ఆఖాను చూడలేదా అండి? ఎన్నో సంవత్సరాల నుంచి మేము బానిసలుగా ఉన్న మమ్మల్ని దేవుడు ఈ యొక్క ప్రజల దగ్గరికి మమ్మల్ని నడిపించి ఆ దేశాన్ని మాకు ఇచ్చేశారే, ఆ యొక్క పట్టణాన్ని మాకు ఇచ్చేశారే దేవుడు, ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారో కళ్ళారా చూసిన జీవితం అండి. ఏ విధంగా అయితే ఎడారిలో, అరణ్యంలో దేవుడు ఏ విధంగా పోషించాడో, ముందు అగ్నిస్తంభంగా ఆ యొక్క అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉండి దేవుడు ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా ఆహారాన్ని ఇచ్చి పోషించాడో కళ్ళార అనుభవించిన జీవితం అండి ఆఖానుది. కానీ ఈ లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు ముట్టద్దు, నువ్వు శపితమైన దాన్ని ముట్టుకోవద్దు అని దేవుడు చెప్పినా కూడా, నువ్వు ఆశించొద్దు అని దేవుడు చెప్పినా కూడా వాటిని ఆశించి బట్టలను, వాళ్ళ బట్టలు పాతగిల్లలేదండి, చెప్పులు పాతగిల్లలేదు, వాళ్ళ బట్టలు చినిగిపోలేదు, ఆ విధంగా దేవుడు నడిపించాడు. వెండిని, బంగారాన్ని, వాటిని ఆశించి తన సంతోషాన్ని తను పోగొట్టుకున్నాడండి. అంతేకాదు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి సంతోషం ఆయన వల్లే దూరమైంది ఆఖాను వల్ల. మనం కూడా అంతే కదండి, మనం ఏదో సంపాదించుకోవాలని ఈ లోకంలో ప్రయాసపడతాం, మనకు మించిన భారంతో, అప్పులతో మనం ఉంటాము. ఏదో చేతి నిండా నాకు డబ్బులు ఉండాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను పెళ్లి చేయాలి అని
మనకు మించిన భారంతో, ఆర్థిక ఇబ్బందులతో, మనకు మించిన అప్పులు చేస్తూ మన సంతోషాన్ని మనమే పోగొట్టుకుంటాం. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనకి బాధ, దుఃఖము, ఎంతో వేదన, ఏంటి పరిస్థితి ఏంటి అని దేవుణ్ణి దూషించకండి. మనం చేసుకున్న స్థితే అది, మనం వెళ్ళిన స్థితే, నువ్వు నేను చేసుకున్న స్థితే. కాబట్టి మన సంతోషాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలండి. ఈ స్థితిలో నువ్వేమన్నా ఉన్నావా, అయ్యో బాధగా ఉందే, ఏంటి ఈ విధంగా జరుగుతుంది, ఏంటి ఇలాగా ఉంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావా, దేవుడు వైపు తిరుగు. దేవుడు తప్పకుండా నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నీ చేతి పనిని దీవించి నీకు కార్యం చేస్తారు. కానీ ఇంకెప్పుడు కూడా మరలా అటువంటి తప్పు చేయకండి. ఎప్పుడు కూడా దేవుడికి ఆశించవచ్చు, కానీ దేవుడికి ఇష్టం లేని రీతిలో ఆ ఆశించిన దానిని పొందకూడదండి. ఈ యొక్క ఆకాను జీవితమే మనకు ఒక ఉదాహరణ అండి. ఆశించిన దాన్ని ఏదో విధంగా సంపాదించుకోవాలి అనుకుని మన సంతోషాన్ని మనమే దూరం చేసుకుంటాం. రెండవదిగా ఏంటి అంటే, నీ స్థితిని బట్టి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీ స్థితిని బట్టి ఎప్పుడు కూడా నువ్వు నేను సంతోషంగా ఉండాలి. అవునండి, మన స్థితిని బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంట. మనం చూసినట్లయితే మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు, మనకన్నా కనీసము యొక్క రోజుకి ఒక్క పూట మాత్రమే తిని బ్రతికే వాళ్ళు మన దేశంలో ఎంతోమంది ఉన్నారండి, మన రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు, మన పట్టణంలో ఎంతోమంది ఉన్నారు, మన యొక్క వీధుల్లో, మన యొక్క ప్రాంతాల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ విధంగా దేవుడు ఉంచట్లేదు కదా నిన్ను నన్ను, ఆ విధంగా దేవుడు మనల్ని నిలబెట్టట్లేదు కదా. కాబట్టి మనమున్న స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండాలి. మన దేశ జనాభా ఎంత అండి? మనందరికీ తెలుసు 2019 లెక్కల ప్రకారము, ఈ 2021 లెక్కల ప్రకారం కాదండి, 2019 లెక్కల ప్రకారము మన దేశ జనాభా 136 కోట్లు అండి. 136 కోట్ల జనాభా ఉన్నారు. ఆ జనాభాలో ప్రతిరోజు అంటే 68% అంటే 68% అంటే ఎంతమంది అండి, 94 కోట్ల మందికి, ఆ 136 కోట్లలో 94 కోట్ల మందికి ప్రతిరోజు 140 రూపాయలు మాత్రమే వారి జీతం అంట, వారి యొక్క ఆదాయం అంట. ప్రతిరోజు 140 రూపాయలు, 140 రూపీస్ మాత్రమే. అంతేకాకుండా ఆ 136 కోట్ల మందిలో 30% మంది అంటే 30% అంటే 41 కోట్ల మందికి ప్రతిరోజు ఆదాయం ఎంతో తెలుసా అండి, కేవలం 90 రూపాయలంట. కేవలం 90 రూపాయలు మాత్రమే వారు సంపాదించుకోగలుగుతున్నారంట. కానీ నీ నా జీవితాన్ని దేవుడు ఆ విధంగా ఉంచలేదు కదండి. నీ నా జీవితం ఒక్కసారి మనం ప్రశ్నించుకుందామండి. ఈ యొక్క వైరస్ వచ్చి 2 సంవత్సరాలు మనతోనే ఉంటుంది. అది ఆ వైరస్లో ఎప్పుడైనా నువ్వు ఆహారం లేక, ఉపవాసం కాదండి నేను చెప్తుంది, ఆహారం లేక తినకుండా ఉన్న రోజులు ఏదైనా ఉందా అండి? ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడే. ఎంతగా మనం ఆయనకు కృతజ్ఞత కలిగి, మన స్థితిలో మనం కృతజ్ఞత కలిగి సంతోషంగా ఉండాలి అండి. అది లేదు ఇది లేదు అని అనుకోకుండా, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన స్థితిలో నేను కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా, నేను సంతోషంగా ఉంటాను అంటే ఆ హృదయాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడండి. ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11-13 నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని చున్నాను. దీన స్థితిలో ఉండ నేర్చుకుందును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వానియంది నేను సమస్తము చేయగలను. చూసారు కదండి, నిజంగా మనము మనం ఉన్న స్థితిలో మనం సంతోషంగా సంతృప్తిగా ఉండగలిగితే ఆ స్థితిలోని చూసి దేవుడు దేవుడు ఆ తృప్తి కలిగి ఉన్నారని చూసి ఆ స్థితిలో నిన్ను ఇంకా బలపరిచి నిలబెడతాడండి దేవుడు. నన్ను బలపరచు వారి అందే నేను సమస్తమును చేయగలను. ఆ స్థితిలో దేవుడు నిన్ను నన్ను నిలబెడతాడు. ఆయన బలపరచడం ద్వారా మనం సమస్తాన్ని చేయగలుగుతాం. మనం సమస్తాన్ని, అయ్యో అది లేదు ఇది లేదని నిరాత్సాహ పడకుండా సంతృప్తి కలిగి ఉండి, ఈ స్థితిని నాకు దేవుడు ఇచ్చాడు, ఈ దీనిలోనే నేను సంతోషించాలని నువ్వు నిలబడతావు, ఆయనే నిన్ను నన్ను నిలబెడతాడండి.
మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నీ యొక్క సంతోషాన్ని నువ్వే దూరం చేసుకుంటున్నావు. మన మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా అండి, మనం ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఏదో విధంగా సంపాదించాలి, ఈ లోకంలో ఉన్న వాటిని అనుకొని నీ సంతోషాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. రెండవదిగా ఏంటో తెలుసా అండి, రెండవదిగా నీ స్థితిని బట్టి నువ్వు సంతోషించాలి. ఎప్పుడు మనకు కలిగి ఉన్న స్థితిని, మన దేశ జనాభా గురించి మనం తెలుసుకున్నాం కదండి, మనము కలిగి ఉన్న స్థితిని బట్టి మనం సంతోషించాలండి. మూడవదిగా ఏంటో తెలుసా, నీ స్థితి మారుతుంది అని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. అదే కదండి మన గొప్ప నిరీక్షణ, నీ స్థితి మారుతుంది అని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. అవునండి, నువ్వు నిజంగా ఆ యొక్క దేవుడి మాటకి లోబడి ఎప్పుడు కూడా ఆ యొక్క లోకంలో ఉన్న వాటి కోసం ఆయనకి ఇష్టమైన రీతిలో ప్రయత్నించకుండా దేవుడు కలిగిన దేవుడిచ్చిన స్థితిలో నువ్వు సంతృప్తి కలిగి సంతోషంగా ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే, ఆ నీకున్న కలిగి ఉన్న స్థితిలో ఆయనకి కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ స్థితిని మారుస్తారని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నీ స్థితిని మారుస్తారని మర్చిపోకూడదు. దేవుడు చేసిన మొట్టమొదటి సూచన ఏంటండి, సూచక క్రియ ఏంటి అండి, కానాను పట్టణంలో కానాను వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు. అక్కడ వారికి లోటు వచ్చింది, ద్రాక్షారసం అయిపోయింది, ఆ విందులో ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ ఏసయ్య ఉన్నారు కాబట్టి, వారికి అక్కడ ఏసయ్య ఉన్నారు కాబట్టి ఆ లోటు అనేది ఆ విందు ప్రధానికి తెలియలేదంట. ఆ లోటు వచ్చిందని అక్కడున్న పరిచర్య చేస్తున్న వారికి మాత్రమే తెలిసేటట్లు ఎవరికి తెలియకుండా ఆ విందులో ఉన్న వారు కూడా అయిపోయింది ద్రాక్షారసం అని తెలియకుండా దేవుడు ఆ యొక్క సమస్య నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు. దేవుడిలో మనం ఆనందించగలిగితే ప్రభా ఈ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా అని నీ స్థితిలో నువ్వు బలపడతా, దేవుడే నిన్ను బలపరుస్తా నిలబడతా ఉంటే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదండి, దేవుడు నా స్థితిని మారుస్తారు అని. అనారోగ్యమైన ఆర్థికమైన ఆత్మీయంగా అయినా దేవుడు నీ స్థితిని మారుస్తారు. అనారోగ్యంతో ఉన్నావా, నీ స్థితిని మారుస్తాడు అని ఎలా అనుకోవాలి అనుకుంటున్నావా? పేతురు అత్తను చూడండి, దేవుడు ఆ పేతురు యొక్క ఇంటికి వచ్చినప్పుడు ఆ అత్త జ్వరముతో ఉన్నప్పుడు ఏం చేశారు అంటే, ఆ తను స్వస్థపరచగానే, మనకి జ్వరం రాగానే ఎలా ఉంటుందండి, చాలా బలహీనంగా ఉంటుంది, మనం జ్వరం తగ్గిపోతుంది కానీ ఆ నీరసం అలానే ఉంటుంది కదా. దేవుడు ఆవిడని స్వస్థపరిచిన తర్వాత అక్కడ రాసి ఉంటుంది, ఆమె ఏసే ఎక్కువ పరిచర్య చేయడం మొదలు పెట్టెను. ఆమె పరిచర్య చేసిందంట, పేతురు అత్త ఏసేకు పరిచర్య చేసిందంట. అంటే ఆ యొక్క బలహీనత అనేది కూడా లేకుండా దేవుడు ఇచ్చిన ఆరోగ్యము అని గ్రహించడానికి. అంతే, నీకు అనారోగ్య సమస్య, ఇంకా నీది పోదు అనారోగ్యం, ఈ స్థితి మారదు అని అనుకుంటున్నారా, నీకు ఈ స్థితిలో కూడా దేవుడే ఇంత గొప్పగా ఆరోగ్యాన్నిచ్చి నిలబెట్టాడు అనే సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎన్నో ఆపరేషన్స్ అయినా ఎంతో అయిపోయింది, ఇంకా నీకు ఇంకా నీవు బ్రతకలేవు, నువ్వు ఇంకా నీ శరీరం సపోర్ట్ చేయదు, నీ పరిస్థితి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావా, దేవుడే నిన్ను నిలబెట్టారు అని ఎంతో మంది నిన్ను చూసి నీ యొక్క ఆరోగ్యాన్ని చూసి ఎంతో మంది సాక్ష్యం చెప్పే రోజు నీకు వస్తుంది. నీ స్థితి మారుతుంది, ఆమెన్ చెప్పండి. నీ స్థితి మారుతుంది, అనారోగ్యమా అయిపోయింది. తరువాత ఆర్థిక ఇబ్బందుల, ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నావా, అన్నిటినీ సమస్తాన్ని వదిలేసి బంధువులను స్నేహితులని తల్లిని తండ్రిని అందరినీ వదిలేసి వచ్చిన అబ్రహాముని దేవుడు ఎంత విస్తారంగా ఆశీర్వదించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన స్థితి మారిందా లేదా? ఆయన అన్నిటినీ వదిలేసి వచ్చాడు, అన్నిటినీ నాన్న ప్రజలను వదిలేసి వచ్చాడు, అన్నిటినీ వదిలేసి వచ్చినా కూడా విస్తారమైన ఆస్తిని దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. ఆత్మీయంగా లోటు ఉందా? నీ స్థితి ఆత్మీయంగా మారాలా? నీ కుటుంబం ప్రభా, నాకు యవ్వనస్తులైన బిడ్డలు ఉన్నారు, నా కుటుంబం నా పిల్లలు తప్పిపోకూడదు, నా భర్తతో కలిసి నా భర్త కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, నేను కుటుంబంగా దేవుని సన్నిధిలో ఆరాధించాలి అని అనుకుంటున్నావా? తప్పకుండా దేవుడు నిన్ను ఆత్మీయంగా
ఆశ్రయంగా కూడా నీకున్న లోటును మారుస్తారు. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతాం కదండి, ఆ బైబిల్ చదువుతున్నప్పుడు మన ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతోనే వచ్చారు. అది ఆర్థిక స్థితి కానీ, ఆత్మీయంగా బలహీనత కానీ, లేకపోతే అనారోగ్యం కానీ, ఏ స్థితిలో అయినా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరన్నా స్థితి మారకుండా వెళ్ళిపోయారు అని ఎక్కడన్నా బైబిల్లో ఉందా అండి? నువ్వు నేను ఆయన కలిగి ఉన్నాం కదా, ఆయన మన మన దేవుడై ఉన్నాడు కదా, మన యొక్క దేవుడై ఉన్నాడు కదా, మనం ఆయన బిడ్డలమై ఉన్నాం కదా, మన పరమ తండ్రి అయి ఉన్నాడు కదా, మన స్థితిని మార్చరు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వెందుకు నీ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకండి మన సంతోషాన్ని, మన జీవితాన్ని మన చేతుల్లో తీసుకొని మనమే ఎక్కువ ఆలోచించి, ఆ యొక్క మన జీవితాన్ని మన చేతుల్లో తీసుకుని ఎక్కువగా ఆలోచించేసి మనకు దేవుడిచ్చిన సంతోషాన్ని మనమే ఎందుకండి దూరం చేసుకుంటున్నాం? ఆయన ఉన్నారు కదా ప్రతి దానికి, ఆయన చూసుకుంటారు కదా, మనం ఎందుకు బాధపడాలి? దేవుడి దగ్గరకు వచ్చిన ఎవరిని కూడా దేవుడు స్థితిని మార్చకుండా పంపించలేదండి. ఎవరైనా బాధతో కన్నీటితో వచ్చారా, వారిని దేవుడు వాళ్ళ స్థితి మార్చి ఆయన శక్తిని చూపించి వారిని పంపించారు. అదేనండి నీ జీవితంలో, నా జీవితంలో కూడా జరుగుతుంది. నువ్వు దేవుణ్ణి కలిగి ఉండి ఇది లేదు, లోటుగా ఉంది, అనారోగ్యంగా ఉంది, ఆర్థికంగా ఉంది, ఆత్మీయంగా లోటు ఉంది, నా పిల్లలు నా మాట వినట్లేదు, ప్రతి ఒక్క లోటును దేవుడు తీర్చగల సర్వశక్తిమంతుడు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? నీ సంతోషాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు ఎందుకు? ఆందోళన పడద్దు, దేవుడు స్థితిని మారుస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆయన త్రోసి వేయరు, తప్పకుండా నీ స్థితిని మారుస్తారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, మన సంతోషాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. అవునండి, ఇది నిజము. మనం ఎక్కువగా ఆలోచించేసి, నిన్న చేసిన దేవుడు ఈరోజు చేస్తాడు కదా, ఇక్కడ వరకు నిలబెట్టిన దేవుడు ఇంకా కార్యాలు చేయలేడా, మనకు ఆరోగ్యాన్నిచ్చి నిలబెడుతున్నాడే చేయలేడా, మన ఆర్థికంగా నిలబెడుతున్నాడే ఇంకా కార్యాలు జరిగించలేరా అన్న ధైర్యం నీలో రావాలి. కానీ ఇంకా ఇంకా ఆలోచించేసి నీ సంతోషాన్ని నువ్వే ఎందుకు దూరం చేసుకుంటావు? ఈ లోకంలో కొన్నిటిని మనం కోరుకుంటాం, కానీ ఆ కోరుకున్న వాటిని దేవుడికి ఇష్టం లేని రీతిలో సంపాదించుకొని మన సంతోషాన్ని మనం దూరం చేసుకోకూడదు. రెండవదిగా, మనం కలిగి ఉన్న స్థితిలో దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఏ స్థితిలో ఉంచామో, మనం ఒక షాప్లో వర్క్ చేస్తున్నామా, లేకపోతే మనం ఒక బిజినెస్ చేస్తున్నామా, లేకపోతే మనం ఒక ఇంట్లో పని చేస్తున్నామా, ఏ స్థితి అయినా నీది నాది, ఆ యొక్క స్థితిలోని నువ్వు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవదిగా ఏంటి అంటే, మన స్థితి మారుతుంది అని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళ స్థితిని దేవుడు మార్చలేదు అని బైబిల్లో ఎక్కడా లేదండి. ప్రతి ఒక్క స్థితిని మార్చారు వారికున్న విశ్వాసాన్ని బట్టి. నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు, ఇంకా ఎందుకు నీ సంతోషాన్ని దూరం చేసుకుంటున్నావు? ఇంకా ఎందుకు ఆందోళనలు చెందుతున్నావు? ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా నీ గొప్ప కృపా కాపుదల తండ్రి, ప్రభా మా అందరితో మాట్లాడిన సర్వోన్నతుడా నీకు వందన. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి సర్వోన్నతుడా మా అందరితో మాట్లాడి ప్రభా మా సంతోషాన్ని నువ్విచ్చిన మాకు, మా హృదయంలో నువ్విచ్చిన సంతోషాన్ని మాకు మేమే దూరం చేసుకుంటున్నామేమో ప్రభా. మా ప్రభా మమ్మల్ని క్షమించండి తండ్రి యేసయ్య. ప్రభా ఈ లోకంలోని వాటి కోసం తండ్రి ఏదో విధంగా సంపాదించాలి అన్న హృదయంతో నీకు ఇష్టం లేని రీతిలో మేము ప్రవర్తించి ప్రభా మా సంతోషాన్ని మేము దూరం చేసుకొని మా కుటుంబంలో ఆకానులాగా మా కుటుంబంలో వారి సంతోషాన్ని కూడా మేము దూరం చేస్తున్నామేమో ప్రభా. మాకు నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపు, నీ యొక్క కృపను మాకు అనుగ్రహించు సర్వశక్తి మంత్ర. యేసయ్య మాకు కలిగిన స్థితిలో మేము కృతజ్ఞత కలిగి ఉండే హృదయాన్ని మా అందరికీ దయచేయండి సర్వశక్తి మంత్ర. యేసయ్య మా యొక్క స్థితిని నువ్వు మారుస్తావని మేము ఎప్పుడు మరచిపోకుండా సంతోషంతో మేము మా జీవితాన్ని నీలో కొనసాగించడానికి అటువంటి ఆత్మీయ స్థితిలోనికి ఈ యొక్క కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని తీసుకురండి ప్రభా. నువ్వే కార్యం జరిగించండి, నీ నామాన్ని ఘనపరుచుకోనండి, నీ కృపా కాపుదల దయచేసి నీ కృపలో వర్ధిల్లింపచేసి నీ శక్తితో నింపి దేవా, నీ నామాన్ని మహిమపరుచుకోదేవా. నువ్వు తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింపచేయండి, నీ శక్తితో నింపండి, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. నీ నామ మహిమార్థము ప్రభా వాడుకున్నందుకు వందనాలు.
నువ్వే సహాయం దయచేసి నిలబెట్టినందుకు వందన. నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తితో నింపగలరని, నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు చెప్పండి, ఏంటి ఇప్పుడు మనం బాధపడాలా సంతోషించాలా? సంతోషించాలండి. దేవుడు తప్పకుండా ప్రతి కార్యాన్ని చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే నీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మను సంతోషంతో నింపునుగాక, దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. See you.